ग्रैंड आषाढ़ सेल 10 रूपये के फैंसी चीरा 100 रूपये के पट्टु चीरा गीता कृष्णा सिल्क्स తెలంగాణ ఉద్యమ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా ఉన్న సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. జీవితాంతం తోడుంటాడన్న భర్త ఒక్కసారిగా దూరమైపోయాడన్న మనోవేదనకు గురైంది సాయిచంద్ భార్య. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఒక్కసారిగా దూరం కావడంతో ఆమె తట్టుకోలేక రోదిస్తున్న ఆమె అస్వస్థతకు గురైంది. అయితే సాయిచంద్ మరణంతో ఆయన భార్య రజని ఎంతో మనోవేదనకు గురైంది. సాయిచందును గుర్తు చేసుకుంటూ ఆమె ప్రతిరోజు గుండె లవిసేలా రోదిస్తూనే ఉంది. అయితే సోమవారం రాత్రి కూడా ఆమె సాయిచందును తలుచుకొని రోదిస్తున్న క్రమంలోనే రజనికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న రజని గుండె పగిలేలా రోదిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గుండెపోటుకు గురి కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భర్తను కోల్పోయిన బాధలో దుఃఖంలో ఉన్న ఆమె ఆహారం నీళ్లు తీసుకోకపోవడం వల్ల నీరసించిపోవడం తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటు వచ్చినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన సాయిచంద్ జూన్ 29న గుండెపోటుతో మరణించారు. 39 ఏళ్ల సాయిచంద్ అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఎవ్వరూ ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. మంచి వ్యక్తిత్వం కలిగిన సాయిచంద్ మరణం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఎందరినో కంటతడి పెట్టించింది. సాయిచంద్ మృతి విషాదం నుంచి ఇంకా తేరుకోక ముందే ఆయన భార్య రజనీకి కూడా గుండెపోటు వచ్చింది. విషయం తెలుసుకున్న సాయిచంద్ అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. రజనీ పరిస్థితిపై ప్రస్తుతం అంతా ఆరాధిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.